వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతుందని ప్రజలంతా కోరుకుంటే తాను సీఎం అవుతానన్నారు. అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని ఆయన ఒక మంత్రి అని ప్రశ్నించారు. తనపై బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నాయకులకు సరైన సమాధానం చెబుతానన్నారు. తాను ఏ పార్టీకి కొమ్ముకాయనని, ఏ పార్టీకి అమ్ముడుపోయే కర్మ తనకు పట్టలేదన్నారు. తన సినిమాలు ఆపేసినా భయం లేదన్నారు పవన్ కళ్యాణ్. ఇక వారాహి వాహనంలో ఏపీ రోడ్లపై తిరుగుతా ఎవరు ఆపుతారో చూస్తానన్నారు. సత్తెనపల్లి జనసేన కదిలితే ఆంక్షలు, ఏ పని చేద్దామన్నా, కలుద్దామన్నా, ఒక మీటింగ్ పెడదామన్నా ఆంక్షలే, ఇవ్వనివ్వరు. అలాంటి సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో తన 5 ఎకరాల భూమిని ఈరోజు మన రైతులు మీటింగ్ కోసం పంటను కూడా త్యాగం చేసి మనకి మీటింగ్కి అవకాశం కల్పించిన బుర్ర వెంకటప్పారావు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. పల్నాడు, కొత్తగా వచ్చిన పల్నాడు జిల్లా, బ్రహ్మనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు వీరత్వాన్ని ప్రదర్శించిన నేల, చాపకూడు సిద్ధాంతాన్ని తెలియజెప్పిన నేల. అలాంటి నేలకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన జనసేన కోసం